మీరు మీ పొలిటికల్ జర్నీ నాకు తెలుసు చాలా సుదీర్ఘమైనటువంటి యూత్ కాంగ్రెస్ నుంచే మొదలైనట్టుంది, ఎన్ఎస్ఐ నుంచి మీరు ఉండేవారు. అంటే రాజకీయంగా మీరు కొన్ని తప్పటడుగులు వేశారా? అది నేను నిజంగా ఇప్పుడు నాకు బాధిస్తూ ఉంది. రెండు వేల నాలుగు పదిహేను రోజుల ముందు మీరు చెప్తే నమ్మరు. నాకు టికెట్ రావాల్సి ఉందే, ఎంపీ టికెట్ నాకే అర్జున్ సింగ్ గారు అప్పుడు నాకు బాగా దగ్గరగా ఉండే. అర్జున్ సింగ్ గారు 2004లో నాకు ఎంపీ టికెట్ సెకండ్ బడి ఇస్తా అంటే అప్పుడు నాగేందర్ గారికి ఇవ్వడం జరిగింది. నాగేందర్ నేను చేయను అంటే అప్పుడు డి శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఉండే. డి శ్రీనివాస్ గారు కూడా నాకు నిజంగా చెప్పాలంటే అన్యాయం చేశారు. సో ఆ తర్వాత 100% చేశారు. అతని వల్లనే నేను ఈరోజు ఈ పరిస్థితి ఉంది. మీరు సామాజిక వర్గం అని నేను ఆయన దగ్గర తీశాను. అతను అసలు ఫెలిస్టేషన్ చేసేవాళ్ళు కూడా లేకపోతే నేను ఫెలిస్టేషన్ చేశాను. అతను గుర్తుంటే సరిపోతుంది. ఏ టైంలో? 2004లో. మీరు అదే చెప్తా ఉన్నాను. 2004లో అప్పుడు పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు నాకు బాగా మంచి క్లోజ్గా ఉండేవారు. నాకు 85లో కేవీపీ గారు, రాజశేఖర రెడ్డి గారు టికెట్లో విషయంలో కూడా నాకు చాలా హెల్ప్ చేసినటువంటి వ్యక్తులు చెప్పారు కూడా అప్పుడు. అంటే దానికన్నా ముందు అంటే శ్రీనివాస్ యాదవ్ గారు మా ఇంటికి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు ఒకసారి రండి అని చెప్పడం, ఆ రోజు శివశంకర్ గారు లేకపోతే దత్తాత్రేయ గారు అందరూ మా ఇంటికి రావడం జరిగింది. మహేంద్ర హిల్స్లో మా ఇల్లు ఉండే. అదైతే ఎలక్షన్లు అమ్మేశారు అనుకోండి. 2004లో అంటే నేను జాయిన్ కాక ముందు నా దాంట్లో జాయిన్ కాని నా దింపటి జాయిన్ కాని అందరూ చెప్పడం కూడా జరిగింది. చెప్పినప్పుడు నేనేంటంటే నేను డిసిషన్ తీసుకోలేకపోయినా అప్పుడు నాకు శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని చెప్పేసి మాట్లాడిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటి నన్ను ఒకసారి రమ్మని చెప్పడం జరిగింది. సో నేను నిజంగా చెప్పాలంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా శత్రువులు ఉండేవాళ్ళం. పార్టీ అంటేనే ఎందుకంటే మాదంతా బ్లడ్ అప్పుడు కాంగ్రెస్ బ్లడ్గా ఉండే. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ అంటే కూడా ఇష్టం లేకుండా అయినప్పటికి కూడా ఈ కోపం దాని మీద అదే తప్పటడుగున్నది. అక్కడ శ్రీనివాస్ గారి మీద కోపం కాంగ్రెస్ వదిలేసాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ పిలిచిన తర్వాత ఏదైతే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారో అప్పుడు నేను ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంత పొగిడారంటే ఒక గంట మీటింగ్లో పొగిడారు. అంటే నేను నాకు అర్థం కాలేదు అసలు ఇంత మంచి వ్యక్తి, ఇంత అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి నా గురించి ఇంత చెప్తున్నాడంటే తప్పకుండా ఇతనికి సేవ చేస్తే బెస్ట్ ఏమో అని అనుకున్న ఆలోచనలో ఉండే. ఆ పదేళ్ళు మీరు బయటకు వచ్చారు, కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. బయటకు వచ్చే ముందు కూడా నన్ను రాజశేఖర రెడ్డి గారు పిలిచారు, శ్రీనివాస్ గారు నీకు ఎమ్మెల్సీ ఇస్తాను లేకపోతే నీకు హూడా చైర్మన్ ఇస్తాను అన్నప్పటికి కూడా నేను ఒక పట్టుదలతో మీరు అన్నట్టే తప్పటడుగు వెళ్ళేసేసి చంద్రబాబు గారిని నమ్మేసి అక్కడ వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు నాకు బాగా యూటిలైజ్ చేస్తున్నాను. ప్రతిరోజు వరకే హైదరాబాద్లో విజయరామారావు గారు సిబిఐ డైరెక్టర్ అధ్యక్షులుగా ఉంచి నన్ను జనరల్ సెక్రటరీ పెట్టినప్పుడు, జనరల్ సెక్రటరీ చేసినప్పుడు నేను బాగా వర్క్ చేశాను. సిటీ జనరల్ సెక్రటరీగా కూడా స్టేట్లో కూడా ఆఫీస్ బేరర్ ఇచ్చారు సెక్రటరీగా. ఇవన్నీ బాగా పనిచేసుకుంటూ వచ్చాను. 2007లో మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయమని చెప్పాడు. లేదు, గ్రాడ్యుయేట్ పునరుద్ధరణ జరిగిన తర్వాత ఆఫ్టర్ 25 ఇయర్స్ మళ్ళీ కౌన్సిల్ తీసుకొచ్చారు. కౌన్సిల్ తీసుకొచ్చినాక నన్ను కాంటాక్ట్ చేయమంటే మంచిది అని చెప్పేసి నేను కాంటాక్ట్ చేయడం. అప్పుడు మీకు పెద్దగా సహకారం? అస్సలు సహకారం లేదు. ఒక జెండా కానీ లేకపోతే రూపాయి కానీ ఏం సహాయం చేయకుండా అసలు నేను గెలవను వెనుకపోతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా వెనుక అడుగు వేసినటువంటిది నిజంగా బాధిస్తూ ఉంది. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీస్ వాళ్ళు నారాయణ గారు కానివ్వండి, రాఘవ్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేశారు. అంటే నేను అనుకుంటాను నేను కూడా సేమ్ సామాజిక వర్గం అని చెప్పి ఇట చంద్రబాబు నాయుడు విన్నాడో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు పోయి అడిగితే ఒప్పుకొని నాకు క్యాన్వసింగ్ చేయకుండా చేయడం జరిగింది. అప్పుడు ఎవరు క్యాన్వస్ చేయలే నాకు అసలు నిజంగా చెప్పాలంటే, ఒక్క విజయరామారావు గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా క్యాన్వస్ చేయలేదు. నాకు గెలుపు గురించి పాటుపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే అసలు వెనక్కి గెలిపాడు. ఎందుకంటే అతను చెప్పిన మాటలు విన్నాడు. అరే పిఎల్ శ్రీనివాస్ కదా, ఇది చాలా టఫ్ ఉంటుంది, 57 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, టాప్ అఫీషియల్స్, టాప్ లీడర్స్ అంతా కంటెస్ట్ చేస్తున్నారు. శ్రీనివాస్ వెళ్ళిపోతే మళ్ళీ పార్టీ బలహీన పడుతుంది అన్న విధంగా మాట్లాడాడు. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే బాధిస్తూ ఉంది. 400లతో ఓడిపోయాను నేను, 400 ఓట్స్తో ఓడిపోయాను. పార్టీ వితౌట్ పార్టీ సపోర్ట్ అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఎస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద 400 ఓడిపోయాను. 3 జిల్లాల్లోనూ 400 ఓడిపోయాను. బాగా కష్టపడ్డాను. తర్వాత ఏమన్నాడంటే శ్రీనివాస్ ఐఎమ్ సారీ, చంద్రబాబు నాయుడు అన్న మాటలు, శ్రీనివాస్ ఐఎమ్ వెరీ సారీ, నువ్వు ఇంత దగ్గర వస్తా అనుకోలేదు, వచ్చినట్టే నేను తప్పకుండా సాయం చేసేవాడిని అన్నాడు.
ఇట్స్ వెరీ బ్యాడ్. నిజంగా సహాయం చేయలేకపోతే ఒక పార్టీ నుంచి కంటెస్ట్ చేయమని చెప్పేసి చెప్పడం కూడా తప్పే కదా. అదే నేను చాలా ఫీల్ అవుతున్నాను, బ్యాడ్ స్టెప్ వేసానని చెప్పి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.